మీరు విన్నది కరెక్టే. మహేష్ బాబన్న ఓజీ సినిమాలో గెస్ట్ రోల్ గా రాబోతున్నాడు. హాలీవుడ్ కల్ట్ లుక్ ఉంది మన మహేష్ బాబన్న. ఇట్స్ గోయింగ్ టు బి సర్ప్రైజ్. ఐ డోంట్ నో వై. అసలు ఓజీ సినిమాలో మహేష్ బాబన్న ఎందుకు రాకూడదు, ఒకవేళ వచ్చిన తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో ఎలా బిల్డ్ చేస్తారు తన క్యారెక్టర్ అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాలీవుడ్ హీరో అంత లుక్ ఉంది మనకి మహేష్ బాబన్న. సో ఇది చూసినప్పుడు అయితే నా ఫీజులు ఎగిరిపోయాయనే చెప్పుకోవచ్చు. When I see this news, I really surprised. ప్రజెంట్ మన మహేష్ బాబన్ అయితే గుంటూరు కారంలో బిజీగా ఉన్నాడు. సో కాబట్టి తను వేరే ప్రాజెక్ట్ చేయాల్సినంత అవసరం అనేది పెట్టట్లేదు అనమాట. సో ఏదైనా షూటింగ్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా జనవరి తర్వాతే అని చెప్పేసి మహేష్ బాబన్న అందరినీ తెరమేస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరు చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. స్పెషల్గా నేను ఏమైనా అఫీషియల్గా తెలుసుకొని ఏం చెప్పట్లేదు, అందరు చెప్పేలాగా నేను చెప్తున్నాను. నిజంగా ఈ న్యూస్ విన్నప్పుడైతే నా మైండ్ అయితే బ్లో అయిపోయింది. అసలు ఎలాంటి న్యూస్ అంటే ఇది ఊరా మాస్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అటు సూపర్ స్టార్ ఇటు పవర్ స్టార్ ఇద్దరు కలిస్తే సూపర్ పవర్ స్టార్ అయితే అనమాట. దాదాపు నేను ఈ చిల్లర చిల్లర ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాను అనమాట. ఫ్యాన్ వార్స్ లో మహేష్ బాబన్న వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ మనం వెనవర్ ఐ ఫీల్ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు, బట్ హీరోస్ అందరూ ఓకే మంచిగానే ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళైతే గప్చు కూర్చుంటారు, వీళ్ళ మధ్య లొల్లి రాదు అని అనుకుంటున్నాను. నేనైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఓజీ సినిమాలో ఖచ్చితంగా మహేష్ బాబన్న రావాలి అని ఎంతమంది కోరుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో గెస్ట్ రోల్ గా రాబోతున్నాడు అని చెప్తున్నారు. అంటే పార్ట్ టూలో ఖచ్చితంగా మహేష్ బాబు అనేది ఉంటాడు అన్నమాట. కొన్ని కొన్ని సినిమాస్ లో గెస్ట్ రోల్స్ ఉంటాయి. సపోజ్ కానీ మనకి చూసుకున్నట్లయితే మనం సినిమా అండ్ జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, సో వీళ్ళ అపీరియన్స్ అనేది అక్కడక్కడ ఉంటాయన్నమాట. సుజిత్ డైరెక్టర్ కాబట్టి మనం ఒక టోప్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. భార్యతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. రియల్లీ ఒక గ్రేట్ మూవీ అంటేనే చెప్పుకోవచ్చు. రియల్గా ఓజీ సినిమాలో మహేష్ బాబు అన్న ఎంట్రీ కానీ ఏదో ఒక గెస్ట్ అపీరియన్స్ కానీ ఉంటే మాత్రం అసలు ఊరమాసు వేరే లెవెలే ఉంటుంది అనమాట. సో మూవీ పక్క అసలు ఇండస్ట్రీ హిట్ కాదు, సో ఇండియా మొత్తం అసలు ఇండస్ట్రీ మొత్తం హిట్ అయిపోద్ది అనమాట. సో అదనమాట ఈరోజుకి, ఈ రోజుకైతే అప్డేట్ ఇదే. సో నాకైతే ఇది ఇన్నాక ఇక నాకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి. సో ఎంతమందికి ఈ న్యూస్ విన్నాక పిచ్చకపోయారు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ముందే మాత్రం జై హింద్, ఉంటా.